వెయ్యి పనికిరాని మాటల కంటే మిమ్మల్ని శాంతియుతంగా మార్చే ఒక్క మంచి మాట మేలు. ఈ సూక్తం గౌతమ బుద్ధుడు బోధించింది. బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడి జన్మస్థలం నేపాల్లోని లుంబిని ప్రాంతం. చరిత్రకారుల అంచనా ప్రకారం ఆయన క్రీస్తు పూర్వం 563లో జన్మించారు. ఆయన తండ్రి శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి. సకల సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన రాజకుటుంబం వారిది. గౌతమ బుద్ధుడి తొలిపేరు సిద్ధార్థుడు. 15 ఏళ్ల వయసులో ఆయన యశోధరను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ఓ కుమారుడు పుట్టాడు. అతని పేరు రాహుల్. అతనికి బుద్ధుడు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించాడు. బుద్ధుడు తన 29వ ఏటనే తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలు కనుగొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించాడు. కఠోర తపస్సు చేశాడు. ఆ తర్వాత సన్యాసం నిరర్ధకమని భావించి వదిలేశాడు. తర్వాత 35 ఏళ్ల వయసులో ధ్యానం ద్వారా ప్రపంచంలోని కష్టాలకు కారణాలను, పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలా ప్రస్తుత బీహార్లోని గయా ప్రాంతంలో ఓ చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడని చెప్తారు. ఆ ప్రాంతానికే బుద్ధగయా అని పేరు వచ్చింది. తర్వాత దాదాపు 45 ఏళ్ల పాటు అనేక ప్రాంతాల్లో తన సత్య మార్గాన్ని, సిద్ధాంతాలను బోధించాడు. సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా పాలీ భాషలో ఆయన బోధనలు చేసేవాడు. 80 ఏళ్ల వయసులో బుద్ధుడు తుది శ్వాసను విడిచారు. గౌతమ బుద్ధుడు చెప్పిన 10 ఆసక్తికరమైన సూక్తులు. ధ్యానాన్ని ఒక పనిగా చేయకు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చేయి. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. మన లోపల శత్రువు లేనంత వరకు మన బయటి శత్రువు మనను భయపెట్టలేడు. మనిషికి నిజమైన ఆనందం లభించేది అతడి ఆలోచనల్లోనే. ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టుగానే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి. మీరు 1000 యుద్ధాల్లో 1000 మందిపై విజయం సాధించి ఉండవచ్చు, కాని తనపై తాను విజయం సాధించిన వారే అసలైన విజేత. నిజం మాట్లాడండి, కోపాన్ని దరిచేర్నీయకండి. ఎవరైనా అడిగితే మీ దగ్గర ఉన్నంతలో కొంత సాయం చేయండి. చెడును దూరం పెట్టండి, మంచిని పెంచండి. మనసును శుద్ధి చేసుకోండి. ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినాలి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.